నేను లలిత గుప్త ఇప్పుడు మనం నిమ్మకాయలని ఔషధ రూపంగా ఏ విధంగా తీసుకోవాలో చూద్దాం నిమ్మకాయలని ఉప్పు వేసి ఊరించడం ద్వారా 15-20 రోజుల్లో ఈ విధంగా వస్తాయండి వీటిని అంటే మనకు పైత్యం ఎక్కువగా ఉంటే గనుక రోజు ఉదయాన్నే పరిగడుపున ఒక హాఫ్ ముక్కని చప్పరిస్తూ మింగడం ద్వారా పైత్యం నివారించబడుతుంది అదేవిధంగా మనకు జ్వరం వచ్చినప్పుడు వాంటింగ్స్ మోషన్స్ అయినప్పుడు నోరు అరుచిగా ఉంటుంది అరుచిగా ఉన్నప్పుడు ఈ ముక్కని కొద్దిగా తినడం ద్వారా నోటికి రుచి వచ్చేస్తుంది అదేవిధంగా మనం పులగమన్నం అలాంటిది తింటున్నప్పుడు కూడా దీన్ని నంజుకొని తినడం ద్వారా మంచి జీర్ణం కూడా జరుగుతుంది ఈ విధంగా చేసుకోవాలి దానికి కావాల్సినవి నిమ్మకాయలు కల్లుప్పు సముద్రపు ఉప్పు ఉంటే తీసుకోండి లేదా ఇంట్లో మీరు వాడుతున్న ఉప్పు అయినా పర్వాలేదు నిమ్మకాయలని సన్న తొక్క ఉన్నదైతే ఇంకా మంచిదండి అలాంటివి తీసుకోండి ఎల్లో కలర్గా చక్కగా పండినవి ఎల్లో కలర్గా ఉండేలాగా చూసుకోవాలి వాటిని శుభ్రంగా కడిగి తడి లేకుండా శుభ్రంగా తుడుచుకొని పెట్టుకోవాలి ఒక గాజు బాటిల్ తీసుకోవాలి బాటిల్ మనం నిమ్మకాయలను బట్టి ఫ్రీగా ఉండేలాగా తీసుకోవాలండి 5 నిమ్మకాయలకి ఈ సైజ్ ఒక 10 వేస్తే ఇలాగ హాఫ్ గ్యాప్ ఉండాలండి బాటిల్ ఈ విధంగా తీసుకోవాలి బాటిల్ని చక్కగా కడిగి శుభ్రంగా తుడిచిన తర్వాత తడి లేకుండా కొద్దిసేపు ఆరనివ్వండి ఇలా ఆరిన బాటిల్లో నిమ్మకాయలని వేసుకుందాం ఇలా నిమ్మకాయలని వేసుకొని ఉప్పును వేసుకోవాలి ఓ 5 నిమ్మకాయలకి ఇంత ఉప్పు సరిపోతుందండి ఉప్పు ఎంతున్నా కొద్దిగా ఎక్కువైనా పర్వాలేదు తగ్గితే మాత్రం నిమ్మకాయలు బూజొచ్చేస్తాయండి కొద్దిగా ఎక్కువైతే మాత్రం అవి ఎంత పీల్చుకోవాలో అంత ఉప్పునే పీల్చుకొని మిగతా ఉప్పు అంతా కింద ఉండిపోతుంది ఎక్కువైనా పర్వాలేదు ఈ విధంగా ఉప్పుని వేసుకోవాలి వేసుకొని మూత పెట్టేసి ఇలా షేక్ చేసుకోవాలి ఈ విధంగా మనం కిచెన్లో మనకు ఎదురుగా కనబడే ప్లేస్లో దీన్ని పెట్టుకొని డైలీ ఒక 3 సార్లు ఈ విధంగా షేక్ చేస్తూ ఉండాలి ప్రతిరోజు ఈ విధంగా 3 టైమ్స్ అట్లాగా షేక్ చేస్తూ ఉండాలి మర్చిపోకుండా ఒకరోజు మర్చిపోయినా పర్వాలేదు మనకు కడబడే ప్లేస్లో పెట్టుకుంటే కనుక ఈ విధంగా షేక్ చేస్తూ ఉండాలి ఎక్కువ చేసినా పర్వాలేదండి కాకపోతే కదవకుండా ఉంచొద్దు కంపల్సరీ ఈ విధంగా షేక్ చేస్తూ ఉండడం ద్వారా ఈ సాల్ట్లో అవి ఊరించబడతాయి చాలా తొందరగా సాల్ట్ని లాగేసి ఈ విధంగా నిమ్మకాయ మెత్తబడుతుంది ఈ విధంగా మెత్తబడుతుంది అన్నమాట ఈ విధంగా గులాబ్ జామ్ లాగా వచ్చేస్తుందండి ఇది ఇలా చాలా మెత్తగా ఉంటుందండి మనం సగం ముక్క కానీ పావు ముక్క కానీ మనకు ఎంత తినాలనిపిస్తే అంత తినొచ్చండి లిమిట్ ఏం లేదు ఈ విధంగా దీన్ని తినడం ద్వారా పైత్యం అనేది లేకుండా పోతుంది కొందరికి పైత్యం ఎక్కువైపోయి వామిటింగ్స్ అవుతూ ఉంటాయి అలాంటి వాళ్ళకి ఇది మంచి ఔషధంగా పనిచేస్తుందండి నోరు అరుచిగా ఉన్నప్పుడు కూడా చిన్న ముక్కని నోట్లో వేసుకొని చప్పరిస్తూ తినాలండి మింగేయకుండా కొద్ది కొద్దిగా చప్పరిస్తూ తినడం ద్వారా
అరుచి కూడా తగ్గుతుంది. ఈ విధంగా దీన్ని ఔషధ రూపంగా ఈ విధంగా తీసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.